మాట్లాడితే ఈ రాయలసీమ పౌరుషం, మాట తప్పను మడమ తిప్పను. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పిఆర్సీని ఉద్యోగులకు ఇస్తానని చెప్పేసి, పిఆర్సీని రద్దు చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మీరు ఇచ్చిన ఒక్క హామీ మీద మాట నిలబెట్టుకునేటువంటి ఈరోజు కాసులు లేని కార్పొరేషన్లు బీసీలు ఎస్సీలకి, నీ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కార్పొరేషన్లు ఒక పిచ్చి తుక్కలకు చర్యలాగా కాసులు లేని నిధులు లేని కార్పొరేషన్లు బీసీలు ఎస్సీలకి ముష్టిపడేసి నీ సామాజిక వర్గానికి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 2 లక్షలు జీతపత్యాలు నిధులు విధులు అధికారాలు ఉన్నటువంటి పదవులు నీ సామాజిక వర్గానికి ఇచ్చుకొని, ఎటువంటి విధులు నిధులు లేనటువంటి కార్యాలయాలు లేనటువంటి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి పదవుల్ని దళితులకి బీసీలకి ముష్టిపడేసావు. ఏమి రాష్ట్రంలో గిరిజనులు లేరా? కనీసం గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నియమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలకి 50%, 40%, 20% అని మాట్లాడతావు. నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసింది 0. ఇంకా మహిళలు, ఇదొక పెద్ద కుట్ర, జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర. జనరల్ పదవుల్లో, రెడ్లకు ఇచ్చిన పదవుల్లో ఏ రెడ్డి మహిళకు కూడా పదవులు లేవు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీల జనరల్ నాయకత్వాన్ని కిల్ చేసే విధంగా ఆ నాయకుల యొక్క కూతుర్లకు భార్యలకు పదవులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ మహిళలు పార్టీలో లేరా? ఏ రోజు పార్టీ జెండా పట్టనటువంటి, ఏ రోజు పార్టీ కోసం పనిచేయనటువంటి, అవగాహన లేనటువంటి బీసీ నాయకుల కూతుర్లకి, ఎస్సీ నాయకుల భార్యలకి పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ నాయకత్వాన్ని కిల్ చేసే కుట్రలో భాగమే ఇది. పెత్తందారి అహంకార అహంకారపూరిత నిర్ణయానికి నిదర్శనం ఇది. మీరు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను నేను విన్నవిస్తా ఉన్నా. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్, ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా దాడులు అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ని మీరు ఎందుకు నియమించలేదు? అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. మీరు చేసే దళితుల దమనకాండని ఎస్సీ కమిషన్ ప్రశ్నిస్తుంది. ప్రశ్నిస్తే మీరు చేసే, మీ పార్టీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేసేటువంటి దళితుల మీద దాడులు అత్యాచారాలు దమనకాండకు శిక్ష పడుతుందనే ఒక దురుద్దేశంతో 2 సంవత్సరాలుగా మీరు ఎస్సీ కమిషన్ నియమించలేదు. మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు నిరుద్యోగ సమస్యల మీద, నిరుద్యోగుల మీరు చెప్పినటువంటి హామీ, మీరు ఈ పాదయాత్రలో మోహన్ బాబు డైలాగులు ఏవైతే చెప్పారో, నేను వస్తే లక్షల్లో ఉద్యోగాలు ఇస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, పరిశ్రమల్లో 75% స్థానికులకు ఇస్తాను. అసలు పరిశ్రమలే రావు నీ మొహం చూసి, పరిశ్రమలే రావు. నువ్వు ఎక్కడ స్థానికులకి 75% ఏ పరిశ్రమల్లో ఇస్తావు? వాలంటరీ ఉద్యోగాలు, సేవ కోసం ఇచ్చినటువంటి పదవులు ఇవి ఉద్యోగాలు కాదని మీరే చెప్తారు. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని భర్తీ చేశామని ఆ లెక్కలు చూపిస్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ని కూడా మీ ఉద్యోగాలు చూపిస్తారు. మరి మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ని పర్మిట్ చేసే దమ్ము ఉంటే మీరు చెప్పండి. మేము ఫ్రంట్ లైన్ వారియర్స్ని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందని చెప్పేసి, ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వం విలీనమని చెప్పి డ్రామాలు ఆడతావు ఒక పక్క, ఆ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగాల కింద చూపిస్తావు. ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తావు. నీ నిర్ణయాలు, నీ తుక్లకు పిచ్చి వడివేలు నిర్ణయాలకి పొంతాన లేనటువంటి ఒక మెంటల్ కృష్ణ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అయోమయంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు మీకేదో మెంటలు పిచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, తాడేపల్లిలో అంటారు. మీ నిర్ణయాలు చూస్తే ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానం వస్తుంది, ఖచ్చితంగా అనుమానం వస్తుంది మీ నిర్ణయాలను చూస్తే. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందిని పోలీస్ స్టేషన్లో తెలుగు యువత, టిఎన్ఎస్ చెప్పు వామపక్ష పార్టీల యువతని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా, మడమ తిప్పను, మాట తప్పను, రాజశేఖర రెడ్డి వంశం అని సినిమా డైలాగులు, మోహన్ బాబు డైలాగులు ఏవైతే చెప్తారో, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీ కట్టుబడి ఈరోజు పత్రికా ప్రకటన చేయండి, నేను ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తాను, నోటిఫికేషన్ ఇస్తానని. ఈ ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో దాన్ని రద్దు చేస్తూ 235,000 ఉద్యోగాలు ఏవైతే మీరు మాట ఇచ్చారో ఆ ఉద్యోగాల క్యాలెండర్లతో, ఆ ఉద్యోగ క్యాలెండర్తో కొత్త క్యాలెండర్
మీరు విడుదల చేయాలి. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. త్వరలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్య, రైతు సమస్య, గిరిజనుల సమస్య, బీసీల సమస్య, దళితుల సమస్య, మహిళల సమస్య, విద్యార్థుల సమస్య, ప్రతి సమస్య పైన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా నిన్ను నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. హిట్లర్ లాగా వ్యవహరిస్తే, నీకంటే నియంతగా పేరు పొందినటువంటి హిట్లర్ కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్రని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. హిట్లర్కు బట్టిన కథ నీకు కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.